कान्ताय कल्याण निधये निधये अर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् तम्बुल नडुम ఏతండు దిక్పాలక మధ్యభాషితుడైన మఖగుబోలి మహనీయ విభవ సమగ్ర తెలుగడు ఏమిటనే మరకెపుడు మేరలేతని పొదివి సంప్రీతిగ వర్తింపుడయ్యా ఎల్లడ ఈ మహానుభావు నిడితి మీకడ మిమ్ము నెల్ల భంగుల తన పరిపాలనంబున పరమసుఖులుగా నొనర్చువాడుగా. చివరిలో ఒక కొసమెరుపు మంచి మాట చెప్పాడు ఆయన, ఇవన్నీ పక్కన పెట్టేయండి, మా ధర్మరాజును చూడండి, కళ్ళు లేకపోయినా అతను ఎలా ఉంటాడో నేను కనిపెట్టగలను. తమ్ముళ్ళ మధ్యలో, దిక్పాలకుల మధ్యలో ఇంద్రుడిగా ఉన్నాడు. అగ్ని, యముడు, నిర్వృతి, వాయువు, వరుణుడు, కుబేరుడు, ఈశానుడు అనే ఏడుగురు దిక్పాలకులు, ఎనిమిదో దిక్పాలకుడైన ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటే ఆ దృశ్యం చాలా బాగుంటుంది. దిక్పాలకులు ఎనిమిది మంది కదా, ఈ ఎనిమిది మందిలో మధ్యలో కూర్చున్న ఇంద్రుణ్ణి ఏడుగురు దిక్పాలకులు పూజిస్తే ఎలా ఉంటుందో, ధర్మరాజు గారు చుట్టూత భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఉండి ఆయన్ని పూజిస్తూ ఉంటే ఆయన ఇంద్రుడిలాగా వైభవంతో వెలిగిపోతూ ఉంటాడు. ఇంద్రుడిలో ఎంత బలం ఉన్నదో ధర్మరాజులో అంత బలం ఉన్నది. దేవతలందరిలో కలిసిన ధర్మమంతా అతనిలో ఉన్నది. అన్నిటికీ మించి సత్యం అసత్యం ఈ రెండింటి సంఘర్షణలో ఎప్పుడు సత్యం వైపే మొగ్గు చూపుతాడు ఆయన. ఆయన్ని మీకు అప్పగిస్తున్నాను, మిమ్మల్ని ఆయనకు అప్పగిస్తున్నాను, పరస్పరం సహకరించుకుంటూ సుఖంగా ఉండండి. ఇంకా ఇప్పటికే అతనికి చాలా బాధలు కలిగించారు, దుఃఖం కలిగించారు. ఒకప్పుడు ధర్మరాజుకి నేను చాలా అపచారం చేశాను, ఆ అపచారానికి ఉపచారంగా అడవికి పోయానంటే మిగతా కాలమన్నా ఆయన స్వతంత్రంగా పరిపాలన చేస్తాడు అనగానే వెంటనే పౌరులు కాసేపు దుఃఖించిన వాళ్ళల్లో వాళ్ళు సంప్రదించుకున్నారు. ఆఖరణ శంభువు అనే ఒక ఆయన్ని ముందుకు పంపారు, మా తరపున మా సందేశాన్ని రాజుగారికి చెప్పన్నారు. అప్పుడు రాజుగారి దగ్గరికి ఆయన వచ్చి, మహారాజా, నువ్వు అడవికి వెళ్లే ముందు మమ్మల్ని అందరినీ ధర్మరాజు చేతికి అప్పగించి మహోపకారం చేశావు. దుర్యోధనాదులు ఎవరో మాకు అనవసరం, ధర్మరాజాదులు ఎటువంటి వాళ్ళు మాకు అనవసరం. ఎందుకు మాకు అనవసరం అన్నామో తెలుసా, అన్నదమ్ములు కొట్టుకున్నా అందులో రాజులందరూ చేరినా ఎప్పుడు పరిపాలనలో అధర్మం లేకుండా చూసుకున్నారట వాళ్ళు ముసలి వాళ్ళు. పూర్వకాలంలో రాజులు మారినా అన్నదమ్ములు కొట్టుకున్నా ప్రజా పరిపాలన దగ్గర మాత్రం సాధ్యమైనంత వరకు ఏమరిపోటు లేకుండా ఉండేవారు. అన్నిటికీ మించి ధర్మపుత్రుడు, దీర్ఘదర్శి, మహోదాత్త సచివుడు ఆయన, దూరదృష్టి కలిగిన వాడు. ఇవాళ చేసే పనికి రాబోయే కాలంలో ఎంతకాలం మంచి పనులు వస్తాయో గ్రహించి ఆ పని చేస్తాడు ఆయన. తాత్కాలికంగా ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప పనులు చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బంది తాత్కాలికం, దీనివల్ల మాత్రం భవిష్యత్తు బాగుంటుంది అని గ్రహించిన మహాత్ముడు ఆయన. అటువంటి వాడి చేతిలో పెట్టావు, సరైన మంత్రి, సరైన బంధువు, అందరినీ కాపాడుతాడు, శత్రువుని శిక్షిస్తాడు. ఎంత మెతక మనిషో పాపాత్ముల దగ్గర అంత కఠినంగానూ ఉంటాడు. ఇతనికి మంచి పనులు చెయ్యడం అనేది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇతడు నీలాగే జాగ్రత్తగా మమ్మల్ని చూస్తాడు. నువ్వు చేసిన గొప్ప ఉపకారం ఇది. ఏదని చెప్పాలంటే ధర్మరాజు కన్నబిట్టల కంటే ప్రజల్నే ఎక్కువ జాగ్రత్తగా చూస్తాడు, తమ్ముళ్ళ కంటే కూడా ప్రజల్నే ఎక్కువ ప్రేమగా చూస్తాడు. అందుకే మేమంతా ఇంత ఐకమత్యంతో మామా వృత్తులు చేసుకుంటూ ఏ కష్టం లేకుండా సుఖంగా ఉంటున్నాం. కాబట్టి నిశ్చింతగా అడవికి వెళ్ళనగానే వాళ్ళని అభినందించి ఆయన పక్కకెళ్ళి విదురుణ్ణి పిలిచి తొందరగా డబ్బులు పట్టుకురా దాన ధర్మాలకు అన్నట. విదురుడు వెంటనే, పాండవులు ఐదుగురు మాత్రమే ఉండగా, ధర్మరాజా, మరి ధృతరాష్ట్రుడికి ఇవ్వాల్సింది పంపిస్తామనగానే సంతోషంగా ఈ క్షణం ఇస్తున్నాను, మా నాన్నగారు ఏమి చెయ్యాలన్నా తీసుకెళ్లొచ్చు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, అగ్రహారాలు, భూములు, బంగారం, ధాన్యాలు, ఇవన్నీ ఆయన స్వేచ్ఛగా దానం చేయమని. ఆయన ఎలా చేయాలంటే అలా చెయ్యొచ్చు అనగానే టక్కు లేచిపోయాడు భీముడు. అని ఏదో అనబోతుంటే ఈయన అనేదానికి వెంటనే అర్జునుడు ఏం చేసేట,
భీముడెప్పుడు కమర్చిన మోముతోడ విదురు వదనంబు సూచుచు పెదవులదరా. ఒక్క క్షణకాలం అర్జునుడు కన్ను సైగత ఆపేశాడు. భీమ ఆగు, విదురుడు ఉండగా మనం మాట్లాడకూడదని సైగ చేసి మహారాజు ధర్మరాజు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనందరం ధర్మరాజు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడాలి, ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు కనుక. ధర్మాత్ముడు ఒక మాట చెప్పాక మళ్ళీ వ్యతిరేకిస్తే అప్పుడు నువ్వు అధర్మపురుడు అవుతావు. విదురా, మా ధర్మరాజు గారు చెప్పినట్టే మేము నడుచుకుంటాం, పెదనాన్న గారికి ఏం కావాలో పట్టుకెళ్ళను గానీ. అప్పుడు భీముడు అప్పటిదాకా ఆగాడు కానీ మళ్ళీ అర్జునుడు కూడా తనకి వ్యతిరేకంగానే మాట్లాడగానే లేచిపోయాట. మును చేసిన యవి చాలవే వినుగాంగేయాది బంధు వితతికి తగ ఇంకను శ్రాద్ధంబులు వలసిన మనము తగమే చేయ దుష్టమతి అతడేలా. ఇంకా గాంగేయుడు మహాత్ముడైన భీష్ముడు, ద్రోణుడు, అభిమన్యుడు, కర్ణుడు అంటావా కుంతీదేవి కొడుకు కాబట్టి వీళ్ళకి శ్రాద్ధం పెట్టాలంటే మనం లేవా, మనకంటే వాడు ఏమన్నా ఆప్తబంధువా, కాబట్టి గాంగేయాదులకి శ్రాద్ధం మనం చేద్దాం. అర్జున, ఇందాక అడుగు చూస్తున్నాను, నన్ను వారిస్తావు, పాత రోజులు అప్పుడే మర్చిపోయావా? మనందరం చూస్తూ ఉండగా ద్రౌపదీదేవిని సభలోకి పిలిపించి జుట్టుముడి పట్టి ఈడ్పించి వస్త్రాలు ఉడిపించిన విషయం మర్చిపోయావా అనగానే అర్జునుడు అన్నాడు, ఆ రోజులన్నీ విడిపోయాయి ఆయన. ఇంకా రెండోది మరణాంతాని వైరాణి అని స్మృతి చెబుతోంది. స్మృతులు ఏం చెబుతున్నాయి? ఉపనిషత్తులు, వైరం ఎప్పుడు మరణంతో పోతుందట. మరణాంతాని వైరాణి, మనిషి బతుకున్నప్పుడు శత్రుత్వం కానీ చచ్చిపోయిన శత్రుత్వం ఏంటండి అనగానే భీముడు అయినా సరే వాళ్ళకి డబ్బు ఇవ్వద్దన్నట్ట. వెంటనే అర్జునుడు ఎవరన్నా తెలుసా, విదురుడు అక్కడే ఉన్నాడుగా ఇంకెందుకని, ధర్మరాజు మా అందరికీ ఆరాధ్య దైవం, నేను ఆ ధర్మరాజు గారిని అనుసరిస్తాను, ఈ శరీరం ఉన్నంతకాలం ధర్మరాజుకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడను, కాబట్టి విదురా మా పెదనాన్నగారికి మా అన్నగారు హామీ ఇచ్చారు, నా ఇంటి ధనము కైకొని చేయగలాడమ్మహీసు చిత్తము సంతోషాయత్తంబుగా వేగమ పోయి అనఘ చెప్పు మవ్విభుడు ప్రియమందన్. నా ఇంటిలో ఉన్న ధనమంతా ఆయనకిస్తాను, నా వాటా ధనంతో మా తండ్రి గారు శ్రాద్ధ కార్యాలు దాన కార్యాలు చేసుకోమని చెప్పు. వెంటనే వెళ్ళనగానే ఎంతో ఆనందపడ్డాడు ధర్మరాజు, కొంచెం చిన్నపోయాడు ఆయన. భీముడి కొలుగులకి మనస్సు కొంచెం గాయపడింది, ఎందుకంటే భీముడు నిజానికి కోపంతో అన్నవు కావు, ఆయన బాధ అయింది మరి. అయినా సరే అన్నగారి వాటిని వ్యతిరేకించగానే ఒక్క క్షణం చిన్నపోయిన ధర్మరాజు గారికి అర్జునుడి కొలుగులు సాంత్వన చేకూర్చాయి. వెంటనే విదురా, నిజమే, అర్జునుడి డబ్బు నా మాట డబ్బు ఈ రెండూ పట్టుకెళ్ళిపో, తండ్రి గారికి మాత్రం చెయ్యాల్సిన పనులకి డబ్బు కొరత రానివ్వకూడదు, తర్వాత మరొక మాట, ఈ భీముడు అన్న మాటలు మాత్రం పట్టుకెళ్ళి పెదనాలకి చెప్పకు, ఆయన బాధపడతాడు. ఎందుకంటే భీముడు ఎందుకన్నాడో నీకు తెలుసు, భీముడు సాధారణంగా ఇలా ఎవరిని తిట్టడో, కానీ భీముడు పుట్టినప్పటి నుంచి దుర్యోధనుడు అతన్ని చంపడానికి ఎన్నో కుయుక్తులు కుట్రలు పన్నాడు, విషం పెట్టించాడు, ఏనుగులతో తొక్కించాడు, కాబట్టి భీముడు అన్న మాటల్లో అతని బాధను కూడా గ్రహించి దీన్ని బాగా హెచ్చించి మాత్రం చెప్పకు. అసలు చెప్పకుండా ఉంటే మంచిది, తప్పనిసరి సత్యం చెప్పాల్సి వస్తే క్లుప్తంగా చెప్పు అనగానే సంతోషపడి విదురుడు వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ధృతరాష్ట్ర మహారాజా, గంగానదీ తీరానికి బయలుదేరు, మనం దాన ధర్మాలు చెయ్యొచ్చు. వెంటనే ధృతరాష్ట్రుడు ధర్మరాజు గారు అందించిన అగ్రహారాలు, భూములు, కాంచనం, ఏనుగులు, గుర్రాలు ఇలాంటివన్నీ పుచ్చుకుని హాయిగా గంగానదీ తీరంలో పురోహితులు స్నానం చేయించగా, సంకల్ప స్నానం చేయించగా, స్నానం చేసి ఎప్పుడూ కూడా సంకల్పం లేకుండా నదిలో స్నానం చేయకూడదు, సంకల్ప స్నానం మహాపుణ్యం ఇస్తుంది. అందుకే ధృతరాష్ట్రుడు పురోహితులు సంకల్పం చెబుతూ ఉండగా అత్యంత పవిత్రమైన గంగానదీ స్నానం చేసేసాడే, హాయిగా స్నానం చేశాడు. స్నానం చేయగానే తడిగుడ్డలతో ఒడ్డుకొచ్చాడు, తడిగుడ్డలతోటే పిండ ప్రదానం చేస్తే ఎక్కువ లాభం, అందుకని కొత్త శ్రాద్ధం అంటారు దాన్ని, పిండితోటి, యవల పిండితోటి, హిరణ్యంతోటి శ్రాద్ధం పెట్టేశారు. శ్రాద్ధం అయ్యాక దాన ధర్మాలు చేయడం మొదలెట్టాడు. ఓ రథాలు దానం చేశాడు, గుర్రాలు దానం చేశాడు, భూములు దానం చేశాడు, అగ్రహారాలు దానం చేశాడు, ఆయనకు తోచిన వాళ్ళకి తోచినట్టు దానం చేశాడు, సహజంగా వైరాగ్యంతోనూ ఉన్నాడు, అందువల్ల అద్భుత దానాలు చేశాట. అతుల్యత రత్న కాంచన గవాస్య విభూషణ వస్త్ర కన్యక క్షితిముఖ వస్తుధానములు కీర్తనకెక్కగ నవ్వి బుండు సువ్రతుడై చేసే
పంచదశవాసరముల్ నిజదాన లౌల్యమ ప్రతిహత వృత్తి చల్ల విని పాండు సుతాగ్రని ప్రీతి వందగా. 15 రోజుల పాటు నిజానికి ఆయన ఏమనుకున్నాడు, కార్తీక పూర్ణిమ నాడు ఇవన్నీ చేసి ఆ తర్వాత పాడ్యం నాడు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆయనకి ఎందుకో ఏకధాటిగా అక్కడే ఉండాలనిపించింది. గంగానదీ తీరంలో 15 రోజుల పాటు రోజు స్నానాలు చేయటం, దానాలు చేయటం, స్నానం చేయటం, దానం చేయటం, అప్రతిహతం కాబట్టి ఆపకుండా ఎవడు అడ్డుకోకుండా. ప్రతిహతము అంటే అడ్డుకోవడం, అప్రతిహతం అంటే అడ్డు లేదు. ఆయన అడ్డుకునేవాడు ఎవడున్నాడు, నేను ఈ దానం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ డబ్బు కొట్టుకొచ్చి ఇచ్చేసేవాట ధర్మరాజు గారు. దాంతో నిశ్చింతగా 15 రోజుల పాటు దానం చేశాడు. అప్పుడు ఏమైపోయిందనమాట, పాడ్యం వచ్చింది, అమావాస్య వరకు దానాలు చేశాడు, పోలీస్ వర్గానికి పంపడం కూడా చేశాడు. అమావాస్య నాడు మహావైభవంగా కోటి దీపోత్సవం అక్కడ చేశాడు. ఇంకా మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసం ఎటువంటిది, మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పుకున్నాడు. పాడ్యమి నాడు పొద్దుటే ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకుని నారవస్త్రాలు పుచ్చుకొని వనవాసానికి బయలుదేరాడు. ముందుగా గాంధారి, గాంధారి యొక్క భుజం మీద చెయ్యి వేసి ధృతరాష్ట్రుడు బయలుదేరుతూ ఉంటే కుంతీదేవి వచ్చి, గాంధారి నడవలేదు కదా, తన భుజం మీద వేయించుకుని ఆవిడ చేతిని, ఆవిడకి ఊతగా ఆవిడ బయలుదేరింది కుంతి. ఇంకా వీళ్ళతో పాటు విదురుడు, సంజయుడు, కొంతమంది అంతరంగికులు. ధృతరాష్ట్రుడికి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడు మేదోడుగా ఉన్నటువంటి వాడు బయలుదేరారు. ధర్మరాజు గారు ద్రౌపది, అంతఃపురకాంతలు, ఈ సుభద్ర, ఉలూపి, చిత్రాంగద ఇలాంటి వాళ్ళు, పెద్దలు వీళ్ళంతా కూడా వీధి చివరిదాకా ఊరు చివరిదాకా వీడుకోలేవడానికి వచ్చారు. ప్రముఖులైన పౌరులంతా రెండు వైపులా నిలబడ్డారు. పౌరులకు కూడా బాధేసింది, ఈ ముసల్తనంలో వీళ్ళంతా అడవికి వెళ్ళిపోతున్నారు పాపం అనిపించింది. ఇంకా ధర్మరాజు గారు అప్పటిదాకా ఊరుకున్నవాడు ఏడవడం మొదలుపెట్టాడు. పాండవాగ్రదుడక్కురు భర్త వలను శోకదీనుడై తప్పక చూచి ఏడ్చి హా మహారాజ ముఖ్య, హా మహారాజ ముఖ్య, ఎందరి గదను చువడలు కంపింపచదికిలబడి అనగా. అప్పటిదాకా ఎంతో ధైర్యంగా పెద్ద తండ్రిని తల్లిని వీళ్ళందరినీ అడవికి పంపించడానికి కూడా వచ్చిన ధర్మరాజు దీనుడైపోయాడు, కన్నీళ్ళు వచ్చాయి. హా మహారాజా, రాజరాజా, చక్రవర్తి, ఎక్కడికి వెళ్ళిపోతావు, నన్ను అనాథన చేసి వెళ్ళిపోతావా అంటూ ఒళ్ళు కంపిస్తూ ఉండగా, చెమట్లు పడుతూ ఉండగా ఒక్క దెబ్బకి డామని కింద చతికిల పడిపోయాడు. ఓపిక తగ్గిపోతుందట ఏడుపు వస్తే. శోకం ఎప్పుడూ కూడా శక్తిని తగ్గిస్తుంది, శోకం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, శోకం ముఖంలో ఉన్న కాంతిని పాడు చేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శోకం పొందకూడదట. శోకం అజ్ఞానానికి మూల కారణం అవుతుంది. శోకం వల్ల ఉచితానుచితాలు మర్చిపోతాం. ఏడుపుతో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలియదుగా. అందుకే చీటికి పడికి ఏడవకూడదు. ఈ ఏడుపే తెలియకుండా మనిషిని కొంగదీస్తుంది. వెంటనే అర్జునుడు పరుగు పరుగులు వచ్చి అన్నగారిని ఒళ్ళోకి తీసుకుని, ఏమిటిది ఇంత బేలవైపోతావేమిటన్నయ్యా అని ఆయన ప్రేమగా నిమిరి మీద నీళ్లు పోసి తాను కూడా కాసేపు దుఃఖించట. అతనికి బాధ కలిగేసింది, ఇంతటి గొప్పవాడు ఈ చక్రవర్తి ధర్మాత్ముడు ధర్మరాజు గారు ఏడుస్తూ ఉంటే అర్జునుడికి ధర్మరాజు మీద భక్తి ఎక్కువ అందరిలోకి, అందుకే కాసేపు కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నాక ధృతరాష్ట్రుడు వెడుతున్నవాడు, ధర్మరాజా మళ్ళీ నువ్వు ఇంత శోకం పొందితే వెడుతున్న మాకు మాత్రం ఏం క్షేమం ఉంటుంది, ముందే చెప్పాను, ఇంకా నేను దృఢచిత్తంతో వెళ్ళిపోతున్నాను, ఇది ధర్మం కూడా, మాది వయస్సు పోయే వయస్సు, వచ్చే కాలం కాదు కాబట్టి వెళ్ళిపోతాం. ఈలోపు ఏం చేసింది కుంతీదేవి, వెనక్కి రాకుండా వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంది. సుభద్ర, ద్రౌపది, ఉత్తర, ఈ మిగతా కోడళ్ళు అందరూ కూడా కుంతీదేవి వెనక్కి రావటం లేదని, అత్తయ్య గారు వెనక్కి రండి అంటే ఆవిడ మాట్లాడటంలా. ధర్మరాజు గారికి ఎందుకు అనుమానం వచ్చింది, ఈవిడ కూడా వెళ్ళిపోతుందేమో అని అనిపించింది ఆయనకి. అమ్మ పెద్దమ్మ నడవలేకపోతుందని ఆవిడికి నీ భుజం ఊతగా ఇచ్చావు అంటే ఆవిడ చెయ్యి నీ భుజం మీద వేసి నీతో వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేనే పెద్దమ్మని జాగ్రత్తగా అడవికి తీసుకెడతాను, అడవిలో వాళ్ళకి ఎవరు సేవ చెయ్యరనే భయం నీకుందని నాకు అర్థమయ్యింది, నేను హాయిగా అడవిలో ఉండి వాళ్ళకి సేవ చేస్తాను, నా బదులుగా పరిపాలన భీముడు అర్జునుడు చేస్తారు అనగానే ఆవిడ టక్కన అప్పటిదాకా నడుస్తున్నావిడ వెనక్కి తిరిగింది, మృదువుగా ఈ గాంధారి చెయ్యిని పక్కకి తీసింది. తీసేమంది, అనుటయు గొంతి అక్కురుకులాగ్రనికిట్లను
నీవు తోడగా నన్నమునకేగుదెనుచుట జనస్తవనీయ చరిత్రుడివు గుండను మతి చేయునే ఉడుగుమా పని ఈ యమ అత్త నాకు ఈ మనుజ విభుండు మామ గరిమంబుగ వీరల కొల్చిపోయదను. వెంటనే కుంతీదేవి వెనక్కి తిరిగింది. నువ్వు అడుగు పెడతానంటే మాత్రం ఈ పెద్ద ఆయన ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ధృతరాష్ట్ర మహారాజు గారు నువ్వు అడవికి రావడం, అందులో తనతో అడవికి రావడానికి ఒప్పుకోడు. ఆయన కావాలని తాను అడవికి వెళ్ళి నిన్ను ప్రజలకు ప్రభువుగా అప్పగించాడు. నువ్వు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతానన్న ఒప్పుకోడు ఆయన. ఒక విషయం చెబుతున్నాను విను, మీ నాన్నగారు పాండురాజు గారికి ఈ ధృతరాష్ట్రుడు అన్నగారు, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ. అన్నగారు పెద్దన్నగారు ఉన్నాడే ఇంటికి పెద్దవాడు, వాడు తండ్రితో సమానుడు. కాబట్టి మీ నాన్నగారికి ఈ ధృతరాష్ట్రుడు తండ్రితో సమానుడు. ఎప్పుడైనా ఇంటికి పెద్దన్నగారు మనకు తండ్రితో సమానుడు. అప్పుడు పెద్దన్నగారి భార్య ఏమవుతుంది? తల్లితో సమానం. మీ నాన్నకి తండ్రి గనక ఈయన నాకు మావగారితో సమానుడు. మీ నాన్నగారికి ఈవిడ తల్లితో సమానం గనక నాకు అత్తగారితో సమానం. అందుకని ఏముంది, ఈయమ అత్త నాకు ఈ మనుజ విభుండు మామ. నిజానికి వీళ్ళిద్దరూ నాకు బావగారు అక్కగారు కాదు, అత్తమామల్లాంటి వాడు. ఎంత గొప్ప జ్ఞానం కలిగింది ఆవిడ. ఎక్కడో పాండురాజు గారు, ఆ పాండురాజు గారికి కూడా సొంత సోదరుడు కాదు, అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, అంబాలిక కొడుకు పాండురాజు. అయినా పాండురాజు నువ్వే అన్నయ్య సింహాసనం మీద కూర్చో అన్నాడు ఆయన. ధృతరాష్ట్రుడు అలా చేయగలిగాడా? మరి పాండురాజు గారి పిల్లలకి న్యాయం చేయగలిగాడా? కానీ ఆయన చేశాడు. ఇప్పుడు ఆ పాండురాజు గారి భార్య ఏమంటుంది, వీళ్ళకి వార్ధక్యంలో కూడా ఉండి సేవ చేస్తే మీరు వాళ్ళ పిల్లల్ని చంపిన పాపం నా మనసు నుంచి కొంత తొలగిపోతుంది నాయన ధర్మరాజా, కాబట్టి నువ్వు కూడా రావద్దు, నేనే వెడతాను. ఒక్క మాట మాత్రం చెబుతున్నాను, ఈ నకుల సహదేవులకి చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది, వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచాను. ఆనాడు ఆ తల్లి లేదు, ఇప్పుడు ఈ తల్లి విడిపోతుంది, కాబట్టి నువ్వే కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని వాళ్ళని చూడు. ఈ భీముణ్ణి అర్జునుణ్ణి సమానంగా చూసుకో. ఒక్క బాధ మాత్రం నా మనస్సు ఎప్పుడూ వేధిస్తోంది, ఆ దుఃఖం మర్చిపోలేకపోతున్నాను. నాకు సూర్యభగవానుడి వరం వల్ల తెలిసి తెలియని వయస్సులో కన్యగా ఉన్నప్పుడు కర్ణుడు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు లోకాపవాదానికి భయపడి చెలికత్తెల యొక్క మాట విని కంగలో వదిలిపెట్టాను. పిల్లవాడిని చిన్నప్పుడు వదలడం వల్ల అపమార్గంలో వెళ్ళి చివరికి దుర్మరణం పాలైపోయాడు అతడు. అది మాత్రం నన్ను పట్టి పీడిస్తున్నది. అతనికి అన్యాయమే చేశాను తెలియకుండానే. అది పాపం దానికి నా మది నెప్పుడు వగతు విమలమానస అక్కీడు తొలంగునట్లుగా సత్పదార్థ దానములు చేయు తాత్పర్యమునన్. ఆ పాపం నా మనస్సుని పట్టి పీడిస్తోంది, నువ్వు ఒక చిన్న పని చెయ్యి, కర్ణుడి పేరు చెప్పి పదే పదే నువ్వు బతికున్నంతకాలం దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, అప్పుడు అతడు ఉత్తమ గతులు కడతాడు. పొరపాటున కొడుకుని చిన్నప్పుడు వదిలేసిన పాపం పోగాక అని నా పేరు మీద కూడా దానం చెయ్యి. మహాపాపములు దానముల వల్ల పోతాయి, గుర్తుపెట్టుకుని ఇంక దేనివల్ల పోని పాపాలు దానం చేస్తే పోతాయట. అందుకే ఆవిడ తాత్పర్యమునన్ భక్తితో శ్రద్ధతో చెయ్యి, నేను మాత్రం వెళతో వెళ్ళిపోతాను అనగానే భీముడు నిశ్చేష్టుడైపోయి, అమ్మా మమ్మల్ని వదిలిపోతావా? అంత ధైర్యవంతుడు కూడా, ఇదేమన్యాయం, ఇందుకేనా మా ఇద్దరి చేత యుద్ధం చేయించావు, మేమంతా అడవికి పోతాం అని ధర్మరాజు అనగానే, యుద్ధం చేయండి, పౌరుషంతో ప్రవర్తించండి, శత్రువుల్ని సంహరించండి, ఆ తర్వాత రాజ్యం పొందండి అని మాకు సలహా ఇచ్చావు. నువ్వు అలా చెప్పగానే ధర్మరాజు గారు ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకున్నాను, మమ్మల్ని ఎప్పటికప్పుడు యుద్ధం చేయండి రా, పౌరుషంతో క్షత్రియుల్లా ప్రవర్తించండి రా అని ధైర్యం చెప్పి, ఇప్పుడు తీరా యుద్ధం చేశాక యుద్ధంలో నీ మాట వల్ల కదా ఇంతమందిని చంపాం, అన్నీ పోయి నువ్వు అడవికి పోతానంటావు ఎలాగా, ఇప్పుడు ఈ రాజ్య సుఖాలు అనుభవించద్దానగానే ఆవి టక్కన వెనక్కి తిరిగి, అయ్యమలాత్మ ఇట్లను, ఆవిడిలా అందట, నిజమే అన్నీ నా వల్లే చేశావు, జోదమాడమని ధర్మరాజు గారిని నేనే పంపించానని ఆయన పంపించాను. పంపిస్తే జోదంలో రెండోసారి మళ్ళీ వెళ్ళి ఎవడను ఓడిపోతాడా? ఓడిపోయాడు. అప్పుడేం చేయాలి? మీ పౌరుషం చూపించాలి. దుర్ద్యోతమున్న తారు తోలబోవుటయును ఆ సభ అపకీర్తియగు తెరంగు వాటిల్లుటయు
పెక్కుభంగుల అడవుల ఇడుముల బడుటయు నే సహింపజాలక కార్యంబు చర్చించి సంధిమై వవ్వని వారల్ల నవ్వ తలలు వంచి కౌరవులలో వర్తింపనేలని హరితోడనాడితి అవ్విధమున మాననీయు ధర్మసూను నాగాయుత బలుని భీము శత్రుభంజనుండు పార్థు శౌర్యలోలుర కవల దైన్యంబునంద చూచుట రహమగునే. ఇప్పుడు అసలు విషయం చెప్పింది ఆవిడ, మీరంతా కపటద్యూతంలో ఓడిపోయారు, ఆ ద్యోతమే మోసపు ద్యోతం, ఆ దొంగ ద్యోతంలో ఓడిపోయారు. ఓడిపోతే ఓడిపోయారు, మీ కళ్ళ ముందుగా మీ భార్యకు వస్త్రాపహరణం జరిగింది, ఆ తర్వాత అడవుల పాలయ్యారు, ఆ తర్వాత అజ్ఞాతవాసం అనుభవించారు. ఆ సమయంలో క్షత్రియులు చేయవలసిన పని పగ తీర్చుకోవడమే. నవయవనంలో ఉన్నప్పుడు పగ తీర్చుకోవడం మాని ధర్మం విడిచిపెట్టి అడవిలో తపస్సు చేసుకోకూడదు. అందుకే నేను శ్రీకృష్ణుడితో క్షత్రియులు క్షత్రియులా ప్రవర్తించాలని, ధర్మం పాడైపోతున్నప్పుడు ధర్మరక్షణ కోసం యుద్ధం చెయ్యాలని చెప్పాను. 10,000 ఏనుగుల బలం కలిగిన నువ్వు, మహావీరుడైన అర్జునుడు, ఇంకా శౌర్యశీలురైన ఈ నకుల సహదేవులు, ధర్మమూర్తి ధర్మరాజు, ధర్మాన్ని విడిచిపెట్టి అడవులు పాలవడం ధర్మం కాదు గనక మీ పౌరుషాన్ని రేకెత్తించి యుద్ధం చేయమన్నాను. యుద్ధం చేయడం, ప్రోత్సాహపరచడం, ఇది తల్లి యొక్క లక్షణం. మీ భార్యకి ఎంత అవమానం జరిగినా నోరు మూసుకు కూర్చోవడం మహాపాపం. కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి, ఉన్న దేశానికి ఎవడన్నా ద్రోహం తలపెడితే వాడు అంతం చూడని వాడు బతికిన చచ్చిన వాడితో సమానం. మీరు అలా ఊరుకున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రోత్సాహపరిచాను అని అనగానే వెంటనే భీముడికి అర్థమైపోయింది, తల్లి మీద తప్పు పెడుతున్నాను ఏమిటి, నిజమే, అసలు చేయవలసిన పని మంది, మనం నోరు మూసుకు కూర్చుంటే వాడు రెచ్చగొట్టింది అని గ్రహించి కిక్కును మనలేదు. ఆ తర్వాత మళ్ళీ భీముడిని కఠినంగా తిట్టాననుకుంది ఆవిడ, జాలిపడి ధర్మరాజు కేసు తిరిగి, నా మది నుండు లేదు విను నవ్వితి ఈతన్ని తోడ నీదు లక్ష్మీ మహిమన్ మనం బలరజేసి నుత్తమ దానములు జనస్తోమనుతంబుగా నడపజూచితి జన్నము కన్నులార ఇంకేమి కొరంత నాకు ఉడుగనెట్లు నువ్వోదు నరణ్య వృత్తికి. ధర్మరాజా, ఇప్పటివరకు నేను అన్న మాటలకి బాధపడకండి, నా మనస్సులో ఏం లేస్తుమా, నన్ను అడవికి ఎక్కడ వెళ్ళనివ్వరో అని ఒక్కసారి పాత తలుచుకొని కొంచెం కఠినంగా మాట్లాడాను. ఏదో నవ్వులాటికి కొడుకుతో మాట్లాడాను, ఈ భీముడితోటి హాస్యమాడాను. నేను ఎంతో అదృష్టవంతురాలిని, ఒకప్పుడు ఎన్నో కష్టాలు మీరు అనుభవించినప్పుడు బాధపడ్డాను, కానీ నా కళ్ళ ముందే మీరు మీ పరాక్రమాన్ని ప్రదర్శించారు, శత్రువుల్ని సంహరించారు, రాజ్యలక్ష్మిని చేపట్టారు. కొడుకులు ఐశ్వర్యవంతులు అవ్వడం కళ్ళారా చూచిన తల్లి హాయిగా శరీరం విడిచిపెడుతుందిట. కాబట్టి నేను పిల్లలు హాయిగా సుఖంగా ఉండడం, ఈ లక్ష్మీ మహిమ చూశాను, ఉత్తమ దానాలు చేశాను. ధర్మరాజా, నీవిచ్చిన డబ్బుని ఎన్నో రకాలుగా సద్వినియోగం చేశాను, జనులు అందరూ మెచ్చుకునేలాగా నువ్వు అద్భుతంగా అశ్వమేధ యాగం చేశావు, ఇంకా నాకేం కొరతుంది, అన్ని కోరికలు తీరిపోయాయి, నా కోరికలు కడతేరిపోయాయి. నేను నువ్వు ఎంత బతిమాలన్నా అడవికి వెళ్లకుండా వెనక్కి రాను, ఇక నువ్వు నన్ను బతిమాలడం కూడా అనవసరం, నేను మాత్రం రానుగాక రాను. ఎంతో కొంత నా వల్ల ఈ గాంధారికి ధృతరాష్ట్రుడికి అపచారం జరిగింది. ఎందుకు యుద్ధం వచ్చిందో వచ్చింది, అది ధృతరాష్ట్రుడి కొడుకులకి నా కొడుకులకి వచ్చింది, నా కొడుకుల చేతిలో వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు. కాబట్టి రోజుకోసారన్నా ఈ గాంధారి ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నారు, మిమ్మల్ని కన్న తల్లినైన నేనే స్వయంగా వాళ్ళకి ఉపచారం చెయ్యాలి, పైగా అడవికి వెడుతున్నారు వాళ్ళు, ఎంత దాసదాసీ జనాలతో వెళ్ళడానికి కుదరదు, ఒంటరిగా వెడతారు. వెళ్ళేవాళ్ళు సంజయుడు విదురుడు ఉన్నా వాళ్ళు పెద్దగా చేయలేరు, ఆడదాని నేనుంటే, ఓపిక ఉన్నదాని నేనుంటే ఇటు గాంధారికి ఇటు మామగారికి ఇద్దరికి సేవ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ జీవితాన్ని చివరి క్షణాలలో పవిత్రంగా ఇతరుల సేవలో గడిపి శరీరం విడిచిపెడతాను. కురురాజునకును దేవికి పరిచర్యలు నర్చుచున్ తపమునన్ కృషతం బొరయు తనువుతో గడపెద కర్రము నియతి నింక కలుగు కాలము వత్స. మిగిలిన కాలమంతా ఈ కురురాజు గారికి ఆయన భార్యకి సేవలు చేస్తాను, భక్తితో భగవన్నామం చేస్తాను, తపస్సు చేస్తాను, శరీరాన్ని విడిచిపెడతాను. అందరినీ అప్పగించవలసిన వాడిని అప్పగించింది. ధర్మరాజు గారు తక్కిన వాళ్లతో వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్ళని వెనక్కి తీసుకు వెళ్ళలేమని అర్థమైపోయింది. అని తల్లిని
అనుకున్న రీతిలో భోగభాగ్యాలతో పూజించలేకపోయాం అనిపించింది. అందుకే కొంచెం దుఃఖంతో వెనక్కి వెళ్ళాడు. అయినా అమ్మ నిర్ణయం గొప్పది కనుక ఏం అనలేకపోయాడు. వీరంతా క్రమంగా నడిచి నడిచి సాయంకాల సమయానికి గంగాతీరం చేరారు.